నమస్తే అండి, నేను మీ డాక్టర్ ఈశ్వర్ పటేల్ అండి, ఆర్థోపెడిక్ సర్జన్, జాయింట్ రీప్లేస్మెంట్ ట్రామా అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, శ్రీకర హాస్పిటల్ పిర్జాదిగూడ మేడిపల్లి. సో ఈరోజు మనం ఎర్లీ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది, దానికి ఏమేమి రీజన్స్ ఉంటాయి అవి కొంచెం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే చాలామంది యంగ్స్టర్స్ చాలా నీ పెయిన్స్తో వస్తున్నారు. కొంచెం వాక్ చేసేటప్పుడు సార్ మాకు సౌండ్స్ వస్తున్నాయి, బాగా పెయిన్ఫుల్ ఉంది. ఈ నీ పెయిన్స్ యంగ్స్టర్స్లో ఎందుకు వస్తుంది? మేజర్ రీజన్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇప్పుడు బాగా చేంజ్ అయిపోతుంది. పోస్ట్ కోవిడ్ ఏమవుతుందంటే అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఉంటున్నారు. సో వాళ్ళకి పెద్ద యాక్టివిటీ లెవెల్స్ లేవు, స్పోర్ట్స్ లేవు, ఎక్సర్సైజింగ్ లేదు. సో రైట్ ఫ్రమ్ మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళ ల్యాప్టాప్ మీద కూర్చోడం. సో టిల్ లేట్ నైట్ 8 o'clock, 9 o'clock, 10 o'clock వరకు అక్కడనే ఉంటారు. సో మేజర్ థింగ్ ఈజ్ వాళ్ళ మజిల్ మూమెంట్స్ లేవు, దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎక్సర్సైజ్ ఫర్ దర్ మజిల్స్. సో కొంచెం మజిల్ వీక్నెస్ వల్ల ఈ నీ పెయిన్స్ డెవలప్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఎక్సర్సైజింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ మజిల్ నరిష్మెంట్. జాయింట్ లైఫ్ హ్యాస్ టు బి మెయింటైన్ అన్నమాట. సో జాయింట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసి మనం ఆ జాయింట్ లైఫ్ ఎట్లా పెంచవచ్చు, సో దానికి కొన్ని రీజన్స్, కొన్ని థింగ్స్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, ఫస్ట్ అయితే వాకింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. దానికి క్వాడ్రిసెప్స్ మజిల్స్ అని చెప్తాము, థై మజిల్స్ అంటారు, తొడ మజిల్స్ అంటారు. సో అవి ఫోర్ డిఫరెంట్ మజిల్స్ ఉంటాయి. సో ఆ ఫోర్ మజిల్స్ని మనం వీ హ్యావ్ టు ట్యూన్ దెమ్, వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ దెమ్, వీ హ్యావ్ టు గివ్ నరిష్మెంట్ టు దెమ్. చాలామంది అడుగుతారు సార్ ఫుడ్ తీసుకుంటే ఏమైనా చేంజెస్ వస్తాయా జాయింట్లో, ఆ గుజ్జు అనేది పెరుగుతుందా. యా, ఫుడ్ సప్లిమెంట్స్ అవి అంతా ఓకే, బట్ ఆ గుజ్జు పెంచేది, ఆ గుజ్జు పెరగాలంటే ఇట్ ఈస్ అ న్యాచురల్ ఫెనామినా. ఆ ఫెనామినా మనం చేంజ్ చేయలేము, కానీ దాన్ని మాడిఫై చేయవచ్చు. సో యంగ్స్టర్స్ ఎందుకు వస్తున్నారు జాయింట్ పెయిన్స్ తోటి, వాళ్ళు ఎట్లా వస్తారు? సో దే కమ్ సార్ నాకు ఆ లోపల్ భాగం అంటే ద ఇన్సైడ్ ఆఫ్ ద జాయింట్ పెయిన్ వస్తుంది సార్, కొంచెం వాక్ చేస్తేనే కొన్ని సౌండ్స్ వస్తున్నాయి సార్, కట్ కట్ సౌండ్స్ వస్తున్నాయి, క్లిక్ సౌండ్స్ వస్తున్నాయి సార్, కింద కూర్చొని లేచేటప్పుడు బాగా నొప్పి వస్తుంది సార్ అని కొంతమంది వస్తారు నీ జాయింట్స్తో పెయిన్స్ తోటి. సో దీస్ ఆర్ ఆల్ ఫ్యూ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ అండి. యంగ్స్టర్స్ డెఫినెట్లీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్. And one major thing is lifestyle changes and so how do you diagnose all these things? So initially we have to work on what things are happening with them. Etla ante kinda emana paddara, that's the first question manam adagalsindi. Kinda padin tarvata etla unde, what was the condition of your leg or your knee, adi adagali. Endukante twisting injuries unte aa lokalo unna meniscus ani cheptam. మెనిస్కల్ టేర్ అయిపోతుంది. మెనిస్కల్ టేర్ ఉంటే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ పెయిన్స్. మోస్ట్ కామన్ సైట్ ఈస్ దట్ మీడియల్ మెనిస్కస్ టేర్ అయిపోతుంది. దాంతోపాటు వేరే లిగమెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఏసీఎల్ ఉంటుంది, పీసీఎల్ ఉంటుంది, ఎంసీఎల్ ఉంటుంది. సో ఇవి కూడా టేర్ అవుతాయి, స్ట్రెచ్ అవుతాయి, స్ప్రెయిన్ అవుతాయి. సో దీనివల్ల కూడా మీకు పెయిన్స్ వస్తాయి. దట్ ఈస్ మోస్ట్ కామన్ ఇన్ ద యంగ్ పీపుల్, యంగ్ అథ్లీట్స్ ఇవి అన్నీ వస్తాయి. ఆ లాంగ్ రన్నింగ్ చేసేటోళ్ళు, హై జంప్ చేసేటోళ్ళు, లాంగ్ జంప్ చేసే వాళ్ళకి ఈ పెయిన్స్ వస్తాయి. సో దీనికి డెఫినెట్లీ డిఫరెంట్ టెస్ట్స్ ఉంటాయి. క్లినికల్గా వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎట్లా ఉంది. సో క్లినికల్గా చూస్తాము. సో మనకు డౌట్ వచ్చింది, అవును అట్ దిస్ ఏరియా అంటే నీ జాయింట్ మీద కొన్ని మీడియల్ జాయింట్ లైన్ అని చెప్తాము, లాటరల్ జాయింట్ లైన్ అని చెప్తాము. సో మీడియల్ జాయింట్ లైన్ టెండర్నెస్ ఉందా, లాటరల్ జాయింట్ లైన్ టెండర్నెస్ ఉందా, లేకపోతే ఆ తొడబొక్కకి ఆ పటల అంటే మోచిప్ప, ఆ తొడబొక్కకి ఆ మోచిప్పకి మధ్యలో ఏమైనా గ్రైండింగ్ సెన్సేషన్ వస్తుందా అంటే పటలో ఫీమురల్ ఆర్థరైటిస్ అని చెప్తాము. ఆల్ దీస్ థింగ్స్ మనం రూల్ అవుట్ చేయాలి. సో క్లినికల్గా ఒకటి రూల్ అవుట్ చేస్తాం, ఇంకోటి నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకుంటాం. సో వీ గెట్ అ ఫస్ట్ థింగ్ ఈజ్ ఎక్స్రే చేస్తాం. సో ఎక్స్రేలో మనకు తెలుస్తుంది, ఎక్స్రేలో ఏం తెలుస్తుంది అంటే ఆ బోన్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఆ జాయింట్ స్పేస్ ఎట్లా ఉంది, అంటే ఆ తొడబొక్కకి కాలుబొక్క మధ్యలో ఆ స్పేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో మనకి ఎక్స్రేలో అయితే గ్యాప్ కనిపిస్తుంది. నార్మల్గా ఆ గ్యాప్ రెండు సైడ్లు రెండు వైపులు మెయింటైన్ అవుతుందా లేదా అని చూడాలి ఫస్ట్. అయితే ఆ గ్యాప్ మీడియల్ సైడ్ అంటే లోపల భాగంలో తగ్గుతుంది, అది విత్ ఏజింగ్ ప్రాసెస్ తగ్గుతుంది. యంగ్స్టర్స్లో నార్మల్గా తగ్గదు అంటిల్ అన్లెస్ వాళ్ళకి ఏమైనా ఫ్రాక్చర్స్ ఉండడం వల్ల, లేకపోతే మాల్ పొజిషనింగ్ ఏమైనా ఉండడం వల్ల, లేకపోతే డెవలప్మెంటల్ ఏమైనా చేంజెస్ వస్తే దానివల్ల చేంజెస్ వస్తాయి.
అదర్ దెన్ దాట్ నథింగ్ విల్ హ్యాపెన్. నెక్స్ట్ ఏం చూస్తూ ఉంటే అలైన్మెంట్ ఎట్లా ఉంది, ఓకే, దెన్ ఆ పటెలో ఫీమోరల్ జాయింట్ ఎట్లా ఉంది అవి చూస్తాం. మనకు నార్మల్గా మెనిస్కస్ లిగమెంట్స్ అవి ఏం జాయింట్ ఇది ఎక్స్రేస్లో కన్ఫ్యూ, బట్ క్లినికల్గా టెస్ట్ చేసి వీ హ్యావ్ టు రీకన్ఫర్మ్ ఇట్ విత్ ద క్లినికల్ సైన్స్. సో క్లినికల్గా ప్లస్ రేడియోలాజికలీ, రేడియోలాజికల్ అంటే ఫస్ట్ ఎక్స్రే చేస్తాం, ఎక్స్రేలో పెద్దగా మనకేం కన్ఫ్యూట్ లిటిల్ మోర్ హయ్యర్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఎంఆర్ఐ అట్లా చేస్తాం. సో ఎంఆర్ఐలో వీ హ్యావ్ టు కన్ఫర్మ్ వెదర్ ఆ మెనిస్కల్ టేర్ ఉందా, ఏసీఎల్ టేర్ ఉందా, లేకపోతే వేరే ఏమైనా లిగమెంట్ ఇంజరీస్ ఉన్నాయా, లేకపోతే ఎనీ లూజ్ బాడీ విచ్ ఇస్ ఫార్మ్డ్, ఆర్ కాండైల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నా, కాండ్రల్ సర్ఫేస్ డ్యామేజ్ ఉన్నా, అవి చూడాలి. సో దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ విచ్ కమ్ ఇన్ టు ప్లే అండి ఫర్ ఎర్లీ ఆర్థరైటిస్ ఇన్ వెరీ యంగ్ పీపుల్ విచ్ ఇస్ సీన్ నౌ డేస్ వెరీ ఆఫన్. ఓకే, సో హౌ డు వి డీల్ విత్ ఆల్ దీస్ థింగ్స్? దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. లైక్ ఫస్ట్ ఇనిషియలీ వీ హ్యావ్ టు టేక్ మెడికేషన్స్ అండ్ ఆల్. మెడికేషన్ తీసుకున్న తర్వాత కొంచెం సెటిల్ అవుతుంది, దాంతోపాటు కొంచెం ఆ లోపల్ మెనిస్కల్ టేర్, లిగమెంటస్ టేర్స్, ఇనీషియల్ ఇఫ్ దెర్ ఇస్ అ స్ప్రెయిన్ అంటే మనం కొంచెం రెస్ట్ ఇచ్చేసి ఐసింగ్ చేసి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫిజియోథెరపీ చేసి మజిల్ స్ట్రెంగ్తనింగ్ చేస్తే ఆ జాయింట్ మీదకి వెళ్ళి లోడ్ కొంచెం స్పేర్ అయిపోతుంది. సో జాయింట్ మీద లోడ్ పెద్దగా పడదు. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్, ఎక్సర్సైజింగ్ ప్లస్ ఫిజియోథెరపీ. ఇంకోటి దేర్ ఆర్ సమ్ ఫ్యూ ట్యాబ్లెట్స్ లైక్ కొలాజిన్ పెప్టైడ్స్ ఉంటాయి, కొలాజిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి తీసుకుంటే ఆ లోపల ఉన్న డ్యామేజ్ని కూడా ఇట్ విల్ హెల్ప్ ఇన్ హీలింగ్. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వాట్ నౌ దీస్ జనరేషన్ పీపుల్ హ్యావ్ టు గో ఫర్ ఇట్. సో దే హ్యావ్ టు బి ఆఫ్ ఫ్రమ్ బెడ్ అండి, దే హ్యావ్ టు డూ రెగ్యులర్ బేసిక్ ఎక్సర్సైజెస్. And one most important thing is get exposed to sunlight. That is the most important thing. And ఎందుకంటే vitamin D deficiency వల్ల కూడా మీకు చాలా బాడీ పెయిన్స్ వస్తాయి, హెడ్ఏక్ వస్తుంది, యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ షోల్డర్ పెయిన్స్. అండ్ ఇప్పుడు ఆ లాంగ్ అవర్స్ కూర్చుంటారు మీరు, ఆ స్క్రీన్ మీద ఉంటారు, స్క్రీన్ మీద ఉండడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీకు ఐ సైట్లో పెద్ద చేంజెస్ వస్తాయి. ఆ పొజిషనింగ్ ఆఫ్ యువర్ హెడ్ ఆ స్క్రీన్కి ప్యారలల్గా ఉంటే బెటర్ ఉంటుంది. ఐస్ మీరు కింద చూస్తే నెక్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. సో ఆ నెక్ పెయిన్స్ వల్ల మీకు స్పాండలోసిస్ అర్లీగా వస్తుంది. ప్లస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నో వన్ ఈజ్ యువర్ బాస్, నో వన్ సీజ్ యూ, సో యు ఆర్ ఇన్ ఎనీ అబ్రప్ట్ పొజిషన్, మీకు ఎట్లా కావాలంటే అట్లా కూర్చుంటారు చైర్ మీద. సో దానివల్ల మేజర్ థింగ్ ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్స్ చాలా వస్తున్నాయి. సో ఇవి అన్నీ చేంజెస్ చూసుకోవాలి. And my request for these young generation people is please leave the bed, come out of bed, move, walk, run, jog, swim and make your lifestyle healthy so that you are safe, your joints are safe and you can work out together faster. But click sound తో పాటు మీకు ఏమైనా pain పెరుగుతుందా అప్పుడు that is the alarm sign అండి. ఆ క్లిక్ సౌండ్తో పాటు మీకు ఎక్కడైనా జాయింట్ ఇట్లా వాక్ చేసేటప్పుడు సడన్గా ఇట్లా స్టిక్ అయిపోతుందా, లాక్ అయిపోతుందా, లాక్ అయిపోతుందంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు విజిట్ ఆర్థోపెడిక్ సర్జన్. బికాజ్ ఆ లాక్ అయిపోవడం అనేది చాలా రీజన్స్ ఉంటాయి. ఆ లూజ్ బాడీ ఉండొచ్చు జాయింట్ లోపల, ఏమైనా మెనిస్కల్ టేర్ ఉండొచ్చు, ఆ మెనిస్కస్ టేర్ అయ్యి జాయింట్ లోపల ఫ్లాప్ లాగా తిరిగి లోపల ఉండొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ స్మూత్నెస్, మీ జాయింట్లో స్మూత్ ఉండాలి. ఫర్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ జాయింట్ ఇట్ షుడ్ బి ఫ్రిక్షన్ ఫ్రీ జాయింట్ అనమాట. సో చాలా స్మూత్ ఉండాలి. దీనివల్ల ఆ స్మూత్నెస్ డ్యామేజ్ అవుతుంటుంది. ఆ స్మూత్నెస్ డ్యామేజ్ అవుతుంటే ఆ డిఫెక్ట్స్ వస్తాయి, కాండైల్ డిఫెక్ట్స్, లేకపోతే ఆ కార్టిలేజ్ డిఫెక్ట్స్ అవుతాయి. ఆ కార్టిలేజ్ డిఫెక్ట్స్ అవుతే యూ ల్యాండ్ అప్ విత్ అన్ ఎర్లీ ఆర్థరైటిస్. అంటే యూ నీడ్ టు విజిట్ డాక్టర్ యాజ్ సూన్ యాజ్ యూ ఫైండ్ ద క్లిక్ సౌండ్స్ ఆర్ క్లిక్ సౌండ్స్ విత్ ద పెయిన్. సో డోంట్ నెగ్లెక్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ అ రిక్వెస్ట్ ఫర్ ఆల్ యూ యంగ్ జనరేషన్ పీపుల్, ప్లీజ్.